కామెంట్ చేశారు. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ మీ మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది ఆ సమయంలో. ప్రజలు చూస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం కానీ వాళ్ళు నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని. చంద్రబాబు గారు అండ్ మీకు మంచి రిలేషన్షిప్ ఉంది, యాడ్స్ అన్ని కూడా మీరు చేస్తూ ఉంటారు. ఒక రకంగా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఎవరు బిజినెస్ ఏంటని కాదు, కంటెంట్ ఉంటే కటౌట్తో పని లేదన్నట్టు. ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో సంజనాన పూనమ దీపిక పదుకొనేనా ఐశ్వర్య రాయ అనేది ఎవరు చూడరు. ప్రభాస్ రేంజ్కి సెట్ అయ్యాలి, ప్రభాస్ రేంజ్కి స్టోరీ ఉండాలి, ప్యాడింగ్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి. రాజమౌళి గారు మాకు ఒక రకంగా చెప్పాలంటే కొలిక్ అని చెప్పుకోవచ్చు. కేవలం రాఘవేంద్రరావు గారు మాత్రమే నాకు ఏకైక గురువు. ఇలా ఇలా ఈయన నిల్చొని ఉంటే వరదలు చాలామంది డైరెక్ట్లు వస్తున్నారు, అలా కొట్టుకుపోతున్నారు. ఆయన మాత్రం అలా ఒక స్టాచ్యూ లాగా, బుద్ధ విగ్రహంలాగా అలా నిల్చొని ఉన్నారు అంతే ఇండస్ట్రీలో. నాకు సినిమా అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, టీవీ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు చాలా స్ట్రాంగ్గా ఇలా రాసి పెట్టుకున్నాను బాండ్ కూడా. సంపద అన్ని పార్సల్ 4 పార్సల్స్ కట్టించేవాడిని, కట్టించి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఒక ఇడ్లీ తినేవాని తప్ప ఒకేసారి తిని కూర్చునేవాని కాదు, అలా డే మొత్తం గడిపేవాడిని. అలా చేస్తూ హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా, ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియానెట్ న్యూస్ ఛానల్.